ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా, మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి, మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి, ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము, ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా, మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మీ అందరికీ మన ప్రభువును గణరక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. హల్లెలూయా. బాగున్నారా? నీ నీతి నీ రాజ్యం నీ వెదకనా, నా రాజు నీవని కొనియాడనా. నీ నీతి నీ రాజ్యం నీ వెదకనా, నా రాజు నీవని కొనియాడు. పాడనా పాడనా కొనియాడనా, పాడనా నీతి నీ రాజ్యం నీ వెదకనా, నా రాజు నీవని కొనియాడనా. నీ నీతి నీ రాజ్యం వెదకనా, నా రాజు నీవని కొనియాడనా. పాడనా పాడనా కొనియాడనా, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక. మా ప్రభువా, మీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు నీ వాక్యపు వినికిడిలో మా హృదయములను తెప్పరిల్లు చేయండి. నీ వాక్యపు వినికిడిలో మా బిడలను ఉజ్జీవపరచండి. నీ వాక్యపు వినికిడిలో బలహీనులను బలపరచండి.
నీ వాక్యపు వినికిడిలో మా ఆత్మలకు ఆహారమును అందించండి. యేసు పరిశుద్ధ నామమును మిమ్మల్ని వేడుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. అంటే ఏమిటి? అవునుగాక. ఇంకా ఏమిటి? జరుగునుగాక. ఇంకా ఏమిటి? ఆ రెండే తెలుసా? ఆమేన్ అంటే మేము కూడా ఏకీభవించుచున్నాము. ముస్లిం సోదరులు కూడా ఆమీన్ అంటారు. జరుగునుగాక, లెట్ ఇట్ బి సో అని. నేను కూడా నీ ప్రార్థనతో ఏకీభవించుచున్నాను అని దాని అర్థం. ఇతరులు ప్రార్థించినప్పుడు మనము ఆమేన్ అంటాం. ఇంకొక సంగతి ఏంటంటే, ఆమేన్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరు. ఆమేన్, అల్ఫా ఒమేగా ఆయనే. ఆమేన్ అనువాడును ఆయనే. స్తోత్రం, హల్లెలూయా. తిమోతికి అపొస్తలుడైన పౌలు పత్రికలు రాశాడు. తిమోతి జెంటిల్ యంగ్ మ్యాన్, ఓ మంచి యవన బిడ్డ, పరిచర్యలో మంచి దిట్ట. ఇప్పుడు మనం సిద్ధపరుస్తున్నప్పుడు సపోజ్ కంది విత్తనాలు నాటామనుకోండి, అన్నీ ఇరక్ కాసేయు, కొన్ని కాస్తాయి. మామిడి మొక్కలు పెట్టామనుకోండి, అన్ని మొక్కలు కావాలని కోరుకుంటాం మంచిగా, కానీ ఒక్కొక్క మొక్క అద్భుతంగా కాస్తుంది. బిడ్డలు కూడా అంతే, అందరూ అనుకున్నంత స్థాయికి రారు. పరిచర్య కూడా అంతే, అందరూ అనుకున్నంత పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వరు. మనం ఏమనుకుంటాం, ఇక్కడున్న వాళ్ళందరూ పనిని చేయాలి, అందరూ స్వార్థ కొరకు పరుగులు ఎత్తాలి, అందరూ ప్రభు పనిలో ఉండాలి, అందరూ నీతిగా బ్రతకాలి, అందరూ భక్తిగా బ్రతకాలి, ఒక్కడు కూడా బూతులు ఆడకూడదు అనుకుంటాం అందరూ బాగా ప్రార్థన చేయాలి. చిన్న బిడ్డలు ప్రార్థిస్తున్నప్పుడు కలిగే ఆనందం. కరోనాకు నేను అమెరికాలో 100 రోజులు ఉండిపోయా, మీకు తెలుసు, ఇరుక్కుపోయానని కూడా చెప్పచ్చు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగు ఫ్యామిలీస్, చిన్నపిల్లలు ఉండేవారు, వాళ్ళు ప్రార్థన, ప్లీజ్ లార్డ్, ప్లీజ్ లార్డ్, ప్లీజ్ లార్డ్, ప్లీజ్ హెల్ప్ అస్ లార్డ్ అనేది ఒక పిల్ల. అసలు అంటే దేవుడు చేస్తాడనేటటువంటి ఓ దృఢ నమ్మకంతో, ప్రభువులో కలిగేటటువంటి ఆనందం ఆ బిడ్డల ప్రార్థనలో గొప్ప సంతోషం. దేవుని సన్నిధిలో అనేకమైన ఆనందాలు ఉన్నాయి, వాటిలో ఇదొకటి. అపొస్తలుడైన పౌలు అనేక మందిని తయారు చేస్తే అందులో ఓ ప్రముఖమైన వ్యక్తి, గట్టి దిట్ట, ప్రభు కొరకు వాడబడినటువంటి బిడ్డ, దైవజనుడైన తిమోతి. స్తోత్రం. ఆ తిమోతికి కొన్ని పత్రికలు రాయడాన్ని బట్టి పౌలు ఎంకరేజ్ చేశాడు. 2 పత్రికలు. దీన్ని మీరు తిమోతీయులకు రాసిన పత్రిక అని చదవకూడదు, తిమోతికి రాసిన పత్రిక. గలతీకి రాసిన పత్రిక అని చదవకూడదు, గలతీయులకు రాసిన పత్రిక. గలేషియాలో ఉన్నటువంటి సంఘం అది, వారిని గలతీయులు అంటారు. వారందరికీ సంఘానికి రాశాడు కాబట్టి దానిని గలతీయులకు రాసిన పత్రిక అన్నారు. సహజంగా మనం వరవడిలో ఏమంటాం, గలతీ పత్రిక అంటాం. ఇది తిమోతి పత్రిక అంటాం, కానీ దాని అర్థం ఏంటి, తిమోతికి వ్రాసిన పత్రిక. 1 తిమోతి, 2 తిమోతి అనే కంటే కూడా మీరు చెప్పేటప్పుడు తిమోతికి రాసిన 1 పత్రిక, తిమోతికి రాసిన 2 పత్రిక అని చెప్పడం మంచిది. చిన్న విషయాలు ఇట్లాంటివి కూడా మీరు నేర్చుకోండి. కీర్తనలు పాట కాబట్టి కీర్తన అంటే 3వ అధ్యాయం అనే కంటే కూడా 3వ కీర్తన అంటే మంచిది. ఏమండి, ఇప్పుడు పాటల పుస్తకం తీసుకుని మీరు పిల్లలందరికీ తల పాటల పుస్తకం ఇచ్చి 43వ అధ్యాయం పాడదామంటే వాళ్ళు ఏమనుకుంటారు, అంకులకి ఏమీ తెలియదు అనుకుంటారు. కీర్తన పాట కాబట్టి కీర్తనల గ్రంథం గురించి చెప్పేటప్పుడు
23 అని చెప్పండి. సామ్ నంబర్ 23 ఇన్స్టెడ్ ఆఫ్ సెయింగ్ సామ్ చాప్టర్ 23 సే 23 సామ్. తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో ఆ మధ్యకాలంలో తిమోతి నీవు అన్ని విషయంలో మితముగా ఉండయ్యా, శ్రమపడయ్యా, సువార్తికును పనిచేయనానా, నీ పరిచర్యను సంపూర్ణముగా అని అన్న మాటలన్నీ మనం ధ్యానించాం. ఇంకేమన్నాడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఆ వచనముల నుండే కదా మేరక్క పాట పాడారు, నేను యేసును చూచే సమయం బహు సమీపమా. తెలిసిపోద్దండి అందరు కాకపోయినా కొద్దిమందికి. అండ్ గాడ్ ఈజ్ కాలింగ్ అస్, సమ్ టైమ్స్ విల్ లెట్ అస్ నో. నేను వెడలిపోయే కాలము సమీపం అయిపోయిందంటే తెలిసిపోతుంది ఆయనకి. ఏమని? ప్రభువు నన్ను పిలుస్తున్నాడని. సమీపమైన నా సంగతి అంటావా? నంబర్ 1 ఫైట్ చేశా. ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్. నేను మంచి పోరాటము పోరాడాను. కర్ర వేసుకున్నా, కత్తేసుకున్నా, నెక్కర ఫైట్ కాదు ఇది. ఆత్మల భారం, ఆత్మల నిమిత్తమైనటువంటి ఫైట్. మంచి పోరాటము పోరాడి తిని ఇవి కూడా ధ్యానించాం మనం. మనము ప్రభువును నమ్ముకోవడం అంటేనే యుద్ధ భూమిలోనికి దిగడం. బాగా వినాలి, ప్రభువును నమ్ముకోవడం అంటేనే అపవాదిని ఎదిరించడం, ప్రభువును నమ్ముకోవడం అంటేనే సాతాను రాజ్యపు కోటలను కూల్చడానికి నడుమును కట్టడం. అభిషేకింపబడిన వాడను, పిలువబడిన వాడను, సాతాను కోటను కూల్చను, పిలువబడిన వాడను అని రాశారు రాజుబాబు గారు. తొలువరి నీడలో క్రీస్తు రక్తపు బాటలో ప్రాణప్రియుని కౌగిలిలోన, ప్రాణప్రియుని కౌగిలిలో పాటలే పాడనా, పరవశించనా, పాటనే పాడనా, పరవశించనా అని పాడారు. సేవలో నా యేసు నా వలన, అభిషేకింపబడిన వాడను, పిలువబడిన వాడను, సాతాను కోటను కూల్చను, సిద్ధపడిన వాడను. చూసారా, ద కాల్ దట్ ద లార్డ్ గేవ్ యూ ఇస్ టు ఫైట్ విత్ సాతాన్. అపవాదితో పోరాడడానికి ప్రభువు నిన్ను పిలిచాడు. భాష కోసం, యాస కోసం కాదు భక్తి. అపవాది కోటలను కూల్చడానికి, వాని రాజ్యమును లయం చేసి దైవరాజ్యాన్ని కట్టడానికి, చీకటి శక్తులతో పోరాడడానికి ప్రభువు నిన్ను పిలిచాడు. నేను పోరాటము పోరాడుచున్నాననే సాక్ష్యం విశ్వాస బిడ్డల్లో వినబడాలి. అందుకే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగు ఐ హావ్ ఫినిష్డ్ మై రేస్, నా పరుగు నేను ముగించేశానన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలను నేను మీకు వివరించాను, ముందుకు వెళ్ళడానికి ఉపోద్ఘాతంగా మీ ముందు ఉంచుతున్నాను. ఈ మాటలు మాట్లాడినప్పుడంట రన్నింగ్ రేస్ ఉంది స్టేడియం చుట్టూ, అది గుర్తొచ్చిందంట పోస్తుడైన పౌలుకి. ఆ సంగతులన్నీ మీతో చెప్పాను నేను పోయినసారి. నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును పరుగు పరుగే
కాపాడుకోవడం కాపాడుకోవడమే. హాస్టల్ రన్నింగ్ రన్నింగే, స్కూల్ రన్నింగ్ రన్నింగే, మీటింగులు రన్నింగ్ రన్నింగే, పరిచర్య చేస్తూనే ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నేను స్కూల్ నడిపిస్తున్నాను కాబట్టి నేను పరలోకంలో అమాంతంగా తాను అనుకోవడానికి లేదు. మనం చేస్తున్న ప్రతి పనిలో అపవాది మనల్ని టచ్ చేస్తూనే ఉంటాడు. మనము పరిచర్య చేయాలి, కాపాడాలి. డబ్బులు మీ చేతుల ద్వారా వెళ్ళేటప్పుడు, పరిస్థితులు మీ ద్వారా వెళుతున్నప్పుడు, అధికారం మీకున్నప్పుడు అపవాది అక్కడ కాల్చుకుని కూర్చుంటాడు. దేనికి? ఎక్కడ నీవు దొరుకుతావా అని, దొరుకుతావా అని. నాకు కొంతమంది అమెరికన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఏమన్నా 10 పైసలు అక్కడ చర్చిస్తే అటు నుంచి అటు తీసుకోవడమే కానీ నేను కనీసం ఆ చెక్కును చూడను కూడా చూడను, అది నా పని కాదు అనే పాస్టర్స్ ఉన్నారు. ఏదో ఆయనకి జీతం ఇస్తారు, ఆ జీతం వరకు చూసుకుంటాడు అంతే. ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకునే భక్తి. స్తోత్రం, హల్లెలూయా. మంచి మాట చెప్పాడు కదా, విశ్వాసమును కాపాడుకొంటిని. ఆయన గురించి మీరు పెడతారేంటి? వెళ్ళేవాళ్ళు చెప్తారంటే ఈ మాట ప్రభువునందు ఉన్నవాళ్ళు. నేను ఎక్కడికి పెడుతున్నాను? ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. ఈ లోకము దాటి పెడుతున్న బిడ్డలందరూ మనతో చెప్పే మాట ఇదే. ప్రభువులో ఉన్న బిడ్డలు, మీరేమి నా గురించి ఏడవనక్కల్లా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ప్రభువు నాకు నీతి కిరీటాన్ని పెడతాడు. కిరీటము ఏలడానికి సాదృశ్యంగా ఉంది. ఏలే కృపను ప్రభువు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ. ఎంత గొప్ప మాటో, వెళ్ళిపోదాం ముందుకి. తన ప్రత్యక్షతను అపేక్షించువారు. ఎవరో పాస్టర్ గారంట టీవీలోనో మరి మీటింగ్లోనో పిలిచాడంట, ఓ నిన్నే సహోదరి నిరీక్షణ రా ముందుకన్నాడంట. సరే, ఆయన ఏదో పిలిచాడు, చెప్పేది ఏదో చెప్పాడు, ఆయన తిప్పలు ఆయన పడ్డాడు. ఆయన మడ పడ్డాడు ఇంకొకటి మధ్య. అదిగో నిరీక్షణ అని ఈమెకి ఎలా తెలిసిందనుకున్నావు? పక్కన ఒక ఆమెను కూర్చోబెట్టి అడిగించాడు. ఆమె ఈయనకి ఏం పెట్టిందంట? టెక్స్ట్ మెసేజ్ పెట్టింది. ఈమె ఎక్కడి నుండి వచ్చిందో, ఓ నిరీక్షణ నీవు వేముల మాడ నుండి వచ్చావు అని చెప్తున్నాడంట. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది పరంజ్యోతి? ఈయనకి ఎట్లా తెలిసింది ఇది? ఆమె పక్కకి వెళ్ళి కూర్చున్న ఆవిడ మెల్లగా కనుక్కుని ఈవిడ టెక్స్ట్ పెట్టిందంట వీడికి, ఇది చెప్తున్నాడంట. ఇలాంటి మాయలు అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడక్కడ మాయలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక అంతా మాయేనా? చెప్పండి. పెట్రోల్లో కిరసనాలు కలిపి అమ్మారు, కిరసనాలు కలిపి అమ్మారని చెప్పేసి పెట్రోల్ కొట్టించుకోను. ఒకడు బొక్కబోర్లుగా పడ్డాడు, బండి వేసుకెళ్తా. ఇక అతడు బండి వేసుకుని పెడుతూ బొక్కబోర్లుగా పడిపోయాడు కాబట్టి జీవితంలో నేను బండి తోలను. మా ఏం చేస్తా, నడిచెళ్తావా? వాళ్ళను వీళ్ళను చూసి మీరు కంగారు పడమాకండి. కొంతమంది అచ్చంగా వీటినే చూస్తున్నారు. ఈ ఈ ఈ సెల్ ఫోన్తో వచ్చిన సమస్య ఏంటంటే వీటిని చూస్తే అవే తీసుకొస్తుంది. ఇది ఆ గూగుల్ సైక్లింగ్ అలా ఉంటుందన్నమాట. మీరు కుక్కలను చూడటం మొదలెట్టారనుకో, పద్దాకా కుక్కలే కనబడతాయి. తెలుసా ఈ సంగతి మీకు? మీరు నక్కలను గురించి మాట్లాడుకుంటున్నారనుకో, ఫోన్లో ఉన్న గొప్ప సంగతులు ఇప్పుడు, నక్క గురించి మాట్లాడుకుంటున్నారనుకో ఆటోమేటిక్గా నక్కలను తీసుకొచ్చి అట్లా చూపిస్తుందంట. అది రీల్స్, రీల్స్ వాక్యం వినరాదండి. ఖాళీగా ఉన్నప్పుడు ప్రభువు మాటలు. ఏ ఆర్ఆర్కే విమూర్తి గారు మంచి తేనె పిండి పోసినట్టుగా పోస్తాడుగా, వినొచ్చుగా. ఆహా, అచ్చంగా చెడిపోయిన బ్యాచ్ బయలుదేరారు చెడ్డతరం. వీళ్ళు ఎంతసేపు వాళ్ళని విమర్శించా, వీళ్ళని విమర్శించా, ఇందాక నేను చెప్పానే అచ్చంగా ఇది పని. దట్ ఈజ్ నథింగ్ టు డూ విత్ అస్. అది మన పని. మన పని ఏంటంటే మంచి పోరాటం పోరాడాను, నా పరుగు
కడముట్టించాను. నీతి కిరీటము నా కొరకు పడి ఉన్నది. నా మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ. ఆ మాట మీతో చెప్పించాలని నా కోరిక. చదవండి ఆ మాట. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఏమపేక్షించాలి? యేసయ్య ప్రత్యక్షత. అది అది చెప్తానని నేను అడిపోయా. ఏది నా పేరు పిలవాలి? పరిశుద్ధరాజు గారి వాళ్ళు నా పేరు పిలుస్తాడా లేదా? నా పేరు పిలుస్తా సుందర్రావు నిన్నే. అప్పుల చేత బాధపడుచున్న అప్పారావు నిన్నే అంటున్నాడండి ఒక ఆయన. అక్కడ అప్పారావు లేడు, పాపారావు లేడు. ప్రభువు నీతో మాట్లాడేటప్పుడు వెదర్ ఇట్ ఈస్ ఎ చర్చ్ ఆర్ ఎనీ చర్చ్, నువ్వు ఇంకో గ్రామానికి వెళ్ళినా అక్కడ మైక్ వినబడుతుంది అనుకో, ఆ మాటలు కూడా కొన్నిసార్లు సూటిగా వచ్చి నీ గుండెల్లో దిగిపోతాయి. ఒక్కొక్కసారి మనం ఫోన్ చేస్తాం, అవతల ఇంట్లో వాక్యం వినబడతా ఉంటుంది. అవతల ఇంట్లో ఆ వాక్యం వచ్చేసి నీ గుండెల్లో దూసుకొని పోద్ది. అప్పుడు నీవు ఎరిగి ఉండాలి, ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. వినలేవ నీవు ఆ బలమైన స్వరము. ప్రభువు మాట్లాడితే వినబడింది ఎవరికి చెప్పండి? మాట్లాడతా. నేను నీతి కిరీటమునకు వెళ్ళిపోబోతున్నాను. న్యాయాధిపతి ఆ దినమున నాకు నీతి కిరీటం ఇవ్వబోతున్నాడు. నాకు మాత్రమే కాక ఆయన ప్రత్యక్షతను అపేక్షించుట. ఇది గొప్ప మాట. ఆయన ప్రత్యక్షతను ఎప్పుడు వస్తాడు? అపేక్ష అంటే కోరిక. కోరిక కొంచెం అవకాశం దొరికితే చాలు, మీ మనసు ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతారు. అది కోరిక అంటే. కోరిక వాక్యం వినాలనే కోరిక. కొంతమంది చూడ, సౌలు ఉన్నాడే ఒకడు బైబిల్లో, దావీదును చంపాలని తెగ తిరుగుతున్నాడంట. వాడికి ఏమి కోరిక ఉంది? దావీదును హతమార్చాలనే కోరిక. నీ అపేక్ష ఏంటి? మన అపేక్ష ప్రభువును, ప్రభువు యొక్క ప్రత్యక్షతను చూడాలనే కోరిక మనకు ఉండాలి. మధ్యాకాశములో పరిశుద్ధ దూతలతో వచ్చే వేళ, మధ్యాకాశములో పరిశుద్ధ దూతలతో వచ్చే వేళ నా కొరకు పడినా ఆ మూమును ముద్దాడుటకు, నా కొరకు గాయపడినా ఆ మూమును ముద్దాడుటకు, నీటి కొరకై రెచిన వాంఛించెదను. హల్లెలూయా. నీటి కొరకై గోడబాత అంట, నెలలు తరబడి నీళ్లు తాగదంట. నీళ్లు తాగకుండా వేచి 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 ఉండి అప్పుడు నీటి కొరకై వేచిన గూడ బాతులా వంచించెదను. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, మీరాక ఏ క్షణమో. డాడీ ఎప్పుడు వస్తారని పిల్లలు ఎడచూస్తారో. మనం ప్రభు కొరకు అంతకన్నా ఎక్కువగా ఎదురు చూడాలి. అబ్బా, ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహిస్తాడు ఆ నీతి కిరీటాన్ని. ఇంకా హే తిమోతి, నేను వెళ్ళిపోతున్నాను, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, రా. ఎట్లా రమ్మంటున్నాడు? వెళ్తారా? రమ్మంటే వెళ్తారా? నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము.
దేమా, ఎవరు చెప్పండి? అననమ్మా, దేమా, యహలోకమును స్నేహించి ఎంత విచారమో. భక్తుణ్ణి విడిచిపెట్టాడు, భక్తిని విడిచిపెట్టాడు, దేవుని సన్నిధిని విడిచిపెట్టాడని దాని యొక్క అర్థం. మామూలుగా నన్ను విడిచిపోయాడంటే అదే ఇబ్బందికరం, కానీ ఇక్కడ అట్లా కూడా కాకుండా ఎట్లా అన్నాడు? యహలోకమును ప్రేమించి. సహవాసాన్ని విడిచిపెట్టేవాళ్ళు మీ బంధువుల్లో ఉన్నారా? బాప్తిజం పొంది రక్షణ పొంది ప్రభువుని విడిచిన బ్యాచ్. నేను బాగానే ఉన్నాను కదరా, నీకు ఒక పాడికి ఏదో ఉంటే నాకు ఆరు ఉన్నాయి అంటున్నారా? వాడికి ఎన్నున్న ప్రమాదపట అంచునున్నాడని గుర్తు చేయండి. అతడు ఇహలోకమును ప్రేమించాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అన్నాడు. దేమా అనేవాడంట అప్పుడు దాకా పౌలుతో ఉన్నాడు, అప్పుడు దాకా భక్తులతో ఉన్నాడు, మధ్యలో ఏం తేడా వచ్చిందో తెలీదు. ఎవరితో స్నేహం మొదలెట్టాడు? లోకముతో సహవాసం చేయడం మొదలెట్టాడు. మీరు కూడా అంతే, ఆదివారం ఇక్కడికి వచ్చి మిగిలిన అన్ని రోజులు లోకంలో బూతులు తిట్టి అల్లరి చేసి యాగం చేసే బ్యాచ్తో తయారయ్యారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతారు? దేవునికి దూరం అయిపోతారు. దేవుని పిల్లలతో మీ సహవాసం ఉండాలి, దేవుని బిడ్డలతో మీరు సహవాసం చేయాలి. మీ ఇంటికి వచ్చేవాళ్ళు దేవుని పిల్లలై ఉండాలి. అందుకే మన పెద్దలు ఏం చేశారంటే బంధువుల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించారు? దేవుని పిల్లలను ప్రేమించారు. రక్త సంబంధీకుల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించారు? క్రీస్తు రక్త సంబంధీకులను ప్రేమించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారా? దేమా ఇహలోకమును ప్రేమించి నన్ను విడచి తెస్సలోనికకు వెళ్ళెను. ఎవరండి? క్రేస్కే గలతీకి పోయాడు, తీతేమో దల్మతీయకు వెళ్ళాడు. లూకా మాత్రమే. బాధ కదా, పెద్దోడు అటు వెళ్ళిపోయాడయ్యా, చిన్నోడు ఇటు వెళ్ళాడయ్యా, పాప కూడా ఇంటికాడ ఉండట్లేదయ్యా, రోజు వెళ్ళిరావటమే, నా దగ్గర ఎవరు లేరయ్యా అనేవాళ్ళు ఎంతమంది? సంఘాన్ని విదిలేవాళ్ళు, సేవకులను విడిచిపెట్టేవాళ్ళు, ఎక్కడికో పోయి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారా మీలో? విచారం. పౌలు ఈ మాటలు రాసుకుంటున్నాడు, అయ్యో దేమానేమో నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు, క్రిస్కే గలతీకి వెళ్ళిపోయాడు, తీతేమో ధల్మతీయకు వెళ్ళాడు, లూకా మాత్రమే నా యొద్ద ఉంటావా? సంఘంలో ఉంటావా? సేవకునితో ఉంటావా?